తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఆయన పార్టీ కార్యకర్తలకు ఇక వరుసగా లేఖలు రాస్తూ ఉన్నారు. గాంధీ భవన్లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయినాయని ఇక పార్టీలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండేనో ఇప్పుడు అలా లేవని పేర్కొన్నారు. నేను ఎవరి పేర్లు తీసుకోదలుచుకోలేదనేసి వెల్లడించారు. ఇది బయటకు చెప్పడానికి కారణము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఓటర్లకు సమాచారం ఉండాలనే నా ఆవేదన తెలియజేశానని లేఖలో చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గతంలోలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో ప్రశాంతత కరువైందని పేర్కొన్నారు. తన మనసులో ఎన్నో ఆవేదనలు మసులుతున్నాయని, కానీ వాటిని చెబితే ఏమవుతుంది, చెప్పకుంటే ఏమవుతుందో అనే ఆందోళన ఉందన్నారు. గతంలో కూడా పలుమార్లు జగ్గారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం సర్ది చెప్పడంతో తాను ఏం మాట్లాడనని చెప్పారు. కానీ తాజాగా మరోసారి ఆయన బయటకొచ్చి గాంధీ భవన్లో ప్రశాంతత లేకుండా పోయిందని విమర్శలు చేశారు. గాంధీ కుటుంబ త్యాగాలు అంటే తనకు ఇష్టమని, ఆ పిచ్చితోనే కాంగ్రెస్లో కొనసాగుతున్నానని జగ్గారెడ్డి చెప్పుకొని వచ్చారు. గత కొన్ని రోజుల నుంచి పార్టీలో అనేక మార్పులు వస్తున్నాయని, పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నామని, కానీ ఇక కొందరు అడ్డుపడుతున్నారని బయటకు చెప్తే ఏమవుతుందో అని లోలోపల బాధపడుతున్నామని జగ్గారెడ్డి చెప్పారు. జగ్గారెడ్డిపై ఇప్పటికే కొంతమంది నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన దీనిపై చాలాసార్లు మండిపడ్డారు. తనను విమర్శిస్తే ఊరుకునేది లేదనే వారు. ఇక అలాంటిది అసెంబ్లీ సమావేశాల సమయంలో సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావును కూడా కలిశారు. ముఖ్యమంత్రిపై పొగడ్తలు కూడా కురిపించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఆయన పెద్దగా కనిపించడం లేదు. రేవంత్తో ప్రతిసారి రాజీ చేసుకున్నట్లుగా ఉంటారు, కానీ మళ్ళీ రెబల్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆయన త్వరలో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమయ్యారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.